మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. వాళ్ళ అనుభూతి ఏంటనేది తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్, నమస్కారం. మీ పేరు? సంజీవని. రెగ్యులర్గా వస్తూ ఉంటారా టెంపుల్? రెగ్యులర్గా కాదు, కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ముందు మ్యారేజ్కి ముందు రెగ్యులర్గా సాయిబాబా దర్శనం కోసం వెళ్ళేవాళ్ళము, ఆర్తి పాటలు పాడేవాళ్ళము, చాలా బాగా ప్రతి గురువారం చేసేవాళ్ళము. ఇంకా ఇప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఎలా అనిపిస్తూ ఉంటుంది బాబాని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు? అది వర్ణనాతీతం అని నేను అనుకుంటున్నాను. ఎంత వర్ణన చేయాలనుకున్నా కూడా అది వర్ణన చేయడానికి అతీతమే అయిపోతుంది. సో బాబా సాన్నిధ్యంలో ఉండి బాబా దర్శనం చేసుకుంటూ, అసలు బాబాని, బాబా గురించి, బాబా మహాత్మ్యం ఏదైతే ఉంటుందో అది అది ప్రతి ఒక్కరిది వాళ్ళ వాళ్ళ అనుభవం అంతే. అది నిజంగా చెప్పాలంటే అసలు శబ్దంలో వర్ణించడానికి అతీతం మాట. అయితే మీరు రెగ్యులర్గా ఈ టెంపుల్కే వస్తారా, వేరే టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు? రెగ్యులర్గా ఈ టెంపుల్కేనే కాదు, కాకపోతే చాదర్గఢ్ టెంపుల్ కూడా వెళ్తూ ఉంటాను, సంతోష్నగర్ టెంపుల్ కూడా వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో అప్పుడు ఇంకా పిల్లల్ని తీసుకొస్తే పిల్లలకు కూడా ఈ దారి, ఈ భక్తి మార్గం అనేది వాళ్ళకి అలవర్చాలి అనేసి నేను అనుకుంటున్నాను. అయితే ఈ టెంపుల్లో ఏంటంటే మనం చూడగానే సాక్షాత్తు షిరిడిలో స్వామివారిని చూస్తున్నట్లే అనిపిస్తుంటుంది కదా, ఆ ఫీల్ ఎలా ఉంటుంది? నేను కూడా విన్నాను, అండ్ నేను అలాగే ఒక్కోసారి నాకు ఈరోజు నిజంగా చూస్తే నా కాలికి అసలు ఇలా తగిలి నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. సో మా పిల్లలు మమ్మీ వెళ్దాము అన్నారు. నేను అన్నాను, ఇంకా నేను అంతా ఇందులో రావడం, జనాల మధ్యలో నేను రావడం చాలా కష్టమవుతుందన్న, మీరు వెళ్ళండి అనేసి అన్నాను. నేను ఎలా బాబా రప్పించారో నాకే తెలియట్లేదు. అండ్ రావడము అండ్ ప్రసాదం స్వీకరించడము, అన్నదానం చేసిన వాళ్ళ మార్గం అంటే నేను అన్నదానానికి రాలేదు, జస్ట్ దర్శనం చేసుకుందామని వచ్చాను. కానీ ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు మాతో, మా దగ్గర 3 టికెట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, మీరు మాతో రండి అని అన్నారు. అండ్ అది నేను అది విన్న తర్వాత ఇంకా నాకు అలా అనిపించింది అనమాట, బాబానే నువ్వు రాలేని పరిస్థితుల్లో కూడా వచ్చావు, కానీ ఇలా నువ్వు నా దగ్గరికి, నేను ఇలా పిలిపించుకుంటున్నాను నిన్ను అన్నట్టుగా నాతో అన్నారని నాకు అలా అనిపించింది. అది అంటే నిజంగానే బాబా భక్తులందరూ కూడా మేము కొన్ని మిరాకిల్స్ ఇలా చూసాము అని చెప్తూ ఉంటారు. మీ ఉద్దేశంలో ఇది ఆ విధంగా అనుకోవచ్చు అంటారా? నాకు అలా, నాకు వ్యక్తిగతంగా నాకు అలా అనిపించలేదు, కానీ ఇంకా ఆ సమయం ఇంకా నాకు రాలేదని నేను అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే బాబా సాన్నిధ్యంలో నేను ఉంటానో నా సమస్యలకి పరిష్కారము, నా నేను ఏదైతే నేను అనుభవిస్తున్నాను, ఫేస్ చేస్తున్నాను, వాటన్నిటినీ బాబా స్వయంగా నాకు దూరం చేస్తున్నారు అన్న నమ్మకం మాత్రం నాకు కలిగింది. ఆ బాధలన్నీ కూడా ఆయనే దూరం చేసేస్తున్నారు. అది అంటే సంజీవని, నువ్వు ఫేస్ చేయి, నేను ఉన్నాను, నీ వెనకాల నేనున్నాను, నువ్వు ఫేస్ చేయి, అది దూరం అయిపోతుంది అన్న ఆ ధైర్యాన్ని బాబా ఇస్తున్నారు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎప్పుడు బాబా ఆశీస్సులు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? రాణి అండి. రెగ్యులర్గా వస్తూ ఉంటారా బాబా టెంపుల్కి? వస్తుంటానమ్మా. ఈ టెంపుల్కే వస్తారా, వేరే టెంపుల్స్కి వెళ్తూ ఉంటారా? చింతపల్లి అని ఇంకా అక్కడ పెద్ద టెంపుల్ ఉంది, అక్కడ కూడా సాయిబాబానే, ఇంకా బాగుంది అక్కడ కూడా, చాలా పెద్ద ఉంది చింతపల్లిలో, అక్కడ కూడా ఇట్లా అన్న ప్రసాదం ఇస్తారు అక్కడ కూడా. ఇక్కడికి వస్తే సేమ్ మనకి బాబా షిరిడీలో ఎలా ఉంటారో అలానే ఉంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? ప్రశాంతం అనిపిస్తుంది అమ్మా, అన్నీ మర్చిపోవాలనిపిస్తుంది, ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది. అదేందో మరి బాబా అట్లా ఉంటుందేమో, మరి నాకైతే మంచిగా అనిపిస్తుంది, ఇల్లు గుర్తుగా అనిపిస్తలేదు, కానీ ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది. జనరల్గా బాబా దగ్గరికి ఎవరైనా వచ్చి నమస్కారం చేసుకుంటే ఆయన తప్పకుండా కోరికలు నెరవేరుస్తాడు అని చెప్పి అంటూ ఉంటారు, ఆ మిరాకిల్స్ ఆయన చూపిస్తాడు అంటారు. మీ లైఫ్లో ఏమైనా అలా జరిగాయా? నేను కూడా నమ్మనమ్మా, నమ్మలేను, కానీ ఒకసారి అనిపించింది, అరే నమ్మకం కాదు, నిజంగానే ఉన్నారు బాబా. ఎందుకంటే ఒకటి అనిపించింది సంఘటన, షిరిడీలో అప్పుడు వెళ్ళినాం అన్నమాట చాలా రోజుల కిందట. అయితే అక్కడ అసలు రష్ బాగుంది, వెనకాల నుంచి తోసుకునేంత రష్ ఉంది. అప్పుడు 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అనమాట. అయితే ఇక ఎవరో వచ్చినట్టుగా మంచిగా దర్శనం అయిపోయింది మాకు అంత. అప్పుడైనా బాగుండే చాలా సంవత్సరాల కింద షిరిడీలో, ఇప్పుడు అట్లా లేదు అంత. అంటే
న్యాచురల్గా లేదు. అప్పుడు బాగుండే గులాబీ తోటలు అవన్నీ మంచిగా అనిపించింది. మీకు ఇక్కడ దర్శనం చేసుకుంటుంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది? మంచిగా శరీరంలో ఉన్నట్టే మంచిగానే అనిపిస్తుంది. చాలా సంవత్సరాలు ఉంది అక్కడ పోక, కానీ ఇక్కడికి వస్తున్నాము. చింతపల్లిలో ఉంది, బాగుంది అక్కడ కూడా అసలు మంచిగా ఉంది. మీది ఇక్కడ లోకలేనా అమ్మా? దిల్సుక్ నగరం ఇక్కడనే అసలు మేము పుట్టింది పెరిగింది అంతా మొత్తం ఇక్కడనే మేము. అయితే రెగ్యులర్గా టెంపుల్కి వస్తూ ఉంటారు కదా, ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఒక 1 అవర్ లేచి నిలబడి ఆరతి కొన్నాము చదివినాము. ఇప్పుడు అప్పుడున్నంత ఓపిక లేదు, కాళ్ళ నొప్పులకి అంతసేపు నిలబడలేకపోతున్నాను అంతే, కానీ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ.